ఈ నెల 23న నెల్లూరులోని జీపీఆర్ గ్రాండ్ లో సింహపురి స్త్రీశక్తి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సిబిఎన్ ఫోరం టీం తెలిపింది. ఈ సందర్భంగా నెల్లూరులో సిబిఎన్ ఫోరం సభ్యులు సుమిత, జెనెక్స్ అమర్, శైలజ, బాలకృష్ణ అభిమాన సంఘం గౌరవ అధ్యక్షులు వై రవిలు సింహపురి స్త్రీశక్తి పోస్టర్ ను ఆవిష్కరించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. మహిళల సమస్యలు, బాధలు తెలుసుకునేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మహిళలందరూ పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు సుమిత, సిబిఎన్ ఫోరం నుంచి మాట్లాడుతున్నాము. ఈ సాటర్డే ఇక్కడ జీపీఆర్ గ్రాండ్లో మనము సింహపురి స్త్రీశక్తి అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో ఎవరైతే ఇక్కడ ఇంతకుముందు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉన్న లేడీస్ కానివ్వండి, లేదా ఉమెన్ ఎంపవర్మెంట్ పథకాలతో లభ్య పొందిన వాళ్ళు కానివ్వండి, ఇంతకుముందు టీడీపీ గవర్నమెంట్లో ఎలా లబ్ధి పొందారు, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, ఇలాంటివన్నీ చర్చించడానికి నెల్లూరు రూరల్ అర్బన్ నుంచి మొత్తం నెల్లూరు డిస్ట్రిక్ట్ సంబంధించిన సిటీ నుంచి ఇక్కడ డిస్ట్రిక్ట్ సంబంధించిన అందరు నాయకులు ఇక్కడికి వస్తున్నారు. మీతో, మీ నాయకులతో మీరు చర్చించడానికి ఇది ఒక చర్చావేదిక అవుతుంది. మీకున్న సమస్యలు, మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు, ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు అనేది నారీ మణులందరూ కూడా వచ్చి వాళ్ళతో మాట్లాడుకుని వాళ్ళకున్న కష్టాలు ఇవి చర్చించుకోవడానికి ఇది ఒక మంచి వేదిక అవుతుందని సిబిఎన్ ఫోరం ఈ నెల్లూరు నారీ శక్తి అనే ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. సో మీరందరూ కూడా ఎవరైతే మహిళలు ఉన్నారో నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి ఇప్పటి వరకు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీతో ఉపాధి పొందిన వాళ్ళు కానివ్వండి, తెలుగుదేశం పార్టీలో ఉన్న పథకాలతో ఉపాధి పొందిన వాళ్ళు కానివ్వండి, ఇప్పుడు ఇండస్ట్రీ స్టార్ట్ చేసి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కానివ్వండి, ఎవరైనా కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. శైలజ, మేము సిబిఎన్ ఫోరం నుంచి వచ్చాము. ఈ నెల 23వ తారీఖు అంటే రేపు శనివారం ఉదయం 10 గంటలకి మహిళా సాధికారత మీద సింహపురి స్త్రీశక్తి అనే ఒక ప్రోగ్రాం జరుగుతుందండి. దీనికి ఉమెన్ ఎంపవర్మెంట్, ఎవరైతే మహిళా పారిశ్రామికవేత్తలు ఉన్నారో వాళ్ళకి ఇంతకుముందు ఎలా ఉంది, వాళ్ళ ఎలాంటి లాభాలు ఆశించారు, ఎలాంటి లాభాలు పొందారు, అలాగే ఇప్పుడు ఎలాంటి కష్టాలు అనుభవిస్తున్నారు, అలాగే మీకు మీ దినచర్యల్లో జరుగుతున్న బాధలు కానీ ఇబ్బందులు కానీ మీ నాయకులతో మీరు చర్చించుకోవడానికి ఈ ప్రోగ్రాం నిర్వర్తిస్తున్నామండి. మీరందరూ వచ్చి మీ సమస్యల్ని మీ నాయకులతో చెప్పుకోవాల్సిందిగా, వాళ్ళ దగ్గర నుంచి మీకు భరోసా ఇప్పించే కార్యక్రమంగా మేము దీన్ని నిర్వర్తిస్తున్నాం. మీరందరూ రావాలి, ఈ వేదికని విజయవంతం చేయాలని కోరుతున్నామండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మేము సిబిఎన్ ఫోరం నుంచి మాట్లాడుతున్నామండి. జెనెక్స్ అమర్ని మాట్లాడుతున్నాను. మీ అందరికీ తెలుసు, సిబిఎన్ ఫోరం బాబుగారు అరెస్ట్ అయిన తర్వాత గత 3-4 మంత్స్ నుంచి మేము చేసే కార్యక్రమాలు మీకు అందరికీ తెలుసు. మేమంతా ఒక టీమ్గా ఏర్పడి ఒక సిబిఎన్ ఫోరం అనే విజన్ 2047 అనే పేరుతోని ఒక ఈవెంట్స్ కానీ బాబుగారు సీఎం అనే ముఖ్య ఉద్దేశం కానీ కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాము. ఇప్పటివరకు తెలంగాణలో పలు కార్యక్రమాలు చేసామండి. ఇప్పుడు ఏపీలో మన ఏపీలో ఫస్ట్ టైం మన నెల్లూరు నుంచి మనం ఈవెంట్ స్టార్ట్ చేసామండి. ఆ ఈవెంట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సింహపురి శ్రీశక్తి అనే క్యాప్షన్తోనండి. లేడీస్ అందరూ అండి, ఆడవాళ్ళు, మహిళలు ఉన్న ఏపీలో ఉన్న మహిళలందరికీ మీతో మీ నాయకులతో నెల్లూరు డిస్టిక్ మొత్తం మీకు ఒక నాయకులు ఆల్మోస్ట్ ఒక 15 మెంబర్స్ నాయకులతోని ముఖాముఖి ఉంటుందండి. వాళ్ళు చెప్పే ఏదైతే ఉన్నదో, మీకు ఏదైతే సందేహాలు ఉన్నాయో, బాబుగారు ఉన్నప్పుడు ఎలా ఉంది మహిళలకి లబ్ధి, బాబుగారు లేకుంటే ఎలా ఉంది, బాబుగారు ఉంటే విజన్ 2047కి మహిళలు ఏ విధంగా లబ్ధి జరుగుతుంది అనేది మహిళలు మీ నాయకులతో చర్చించవచ్చండి. మీకు ఏం కావాలి, మీకు ఆడవాళ్ళకి పడుతున్న ఇబ్బందులు ఏంటి, ఆడవాళ్ళు అంటే లైక్ పుట్టిన పాప దగ్గర నుంచి వృద్ధుల ఒక 70 ఇయర్స్ ఆర్ 80 ఇయర్స్ అందరికీ అండి, వృద్ధుల వారికి అందరూ, మీకు ఏం కావాలి, మీ సమస్యలు ఏంటి, నెక్స్ట్ గవర్నమెంట్ మన బాబుగారు సీఎం కావడానికి మన అందరం కృషి చేసి మన అందరం ప్రయత్నం చేసి బాబుగారిని సీఎం చేయాలి. దాని తర్వాత మనకి లేడీస్కి ఏం కావాలి, మన హక్కుల కోసం బాబుగారిని ఏం అడగాలి, మన నాయకులకి వివరించి చెప్పగలిగితే అది బాగుంటుందనే ముఖ్య ఉద్దేశంతో ఈ సిబిఎన్ ఫోరం అనేది ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుందండి. కావున 23 తారీఖు రేపు ఉదయం 10 గంటల నుంచి ఈ కార్యక్రమం మొదలవుతుందండి. 1 గంట వరకు మీరందరూ మహిళలందరూ వచ్చి మా మొదటి ప్రయత్నాన్ని, ఏపీలో మా మొదటి ప్రయత్నాన్ని, సిబిఎన్ ఫోరం విజన్ 24 ప్రయత్నాన్ని ఆశీర్వదించి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ ఆల్ అండి. నెల్లూరు జిల్లా బాలయ్య సైన్యం రవి మాట్లాడుతున్నాను. నేను మీ అందరూ తెలుసు, మనం కొత్తగా సిబిఎన్ ఫోరం
అనేది స్టార్ట్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇలా సేవలు అందిస్తూ ప్రజా మనోభావాలు తెలుసుకుంటున్నారు. ఆ మనోభావాలు భాగంగా 23వ తేదీ మన జిల్లా పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు జనసేన పార్టీ నాయకులను ఆహ్వానించున్నారు. వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్త్రీశక్తికి ఎలా రకంగా మనం ఉపయోగపడతాం అనేది దీంట్లో ఈ టీంలో లేడీస్ కానీ జెంట్స్ కానీ అదే రకంగా మన పార్టీ కోసం పాకులాడుతున్నారు. వాళ్ళ ధ్యేయం చంద్రబాబు నాయుడిని సీఎం చేయాలని మనం అందరం అనుకున్నట్టు ఈ కార్యక్రమానికి నెల్లూరు జిల్లా నుంచి నా ప్రయత్నం నేను చేస్తున్నారు. మన కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి కానీ, పొంగూరు నారాయణ కానీ, మన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కానీ, ఆనం రామనారాయణ రెడ్డి కానీ అందరూ దీనికి కోఆపరేషన్ ఇస్తున్నారు. అందుకోసం మన సమస్యలు అనేది చెప్పుకునే దానికి వీలు కల్పించేదానికి రేపు శనివారం ముక్కోటి రోజున ప్రత్యేకంగా మహిళలకు ఏర్పాటు చేశారు. వాళ్ళ కోసమే, లేడీస్ కోసమే ముక్కోటి రోజే ఈ డేట్ను కూడా సెలెక్ట్ చేస్తున్నారు. అందరు గమనించి జీపీఆర్ కళ్యాణ మండపం అందరికీ తెలిసిందే, ఫ్లైఓవర్ కింద. దయచేసి బాలయ సైన్యం తరఫున కానీ, సిబిఎన్ ఫోరం తరఫున కానీ, జనసేన తరఫున కానీ అందరూ రావాలి. మనమంతా ఒకటే, మనం అందరం కలిసి విజయం సాధిస్తాం. మొత్తానికి 175కు 175 కైవాసం చేసుకునేటట్టు ప్రయత్నాలు చేద్దాం. జై తెలుగుదేశం. నమస్తే నెల్లూరు, నేను మీ హితీ శెట్టి. ఈ December 22 నేను నెల్లూరు వస్తున్నాను డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ 7th స్టోర్ లాంచ్ చేయడానికి. డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ మనం ముందుకి తెస్తుంది అమేజింగ్ ఓపెనింగ్ ఆఫర్స్ ఇన్ సారీస్, రెడీమేడ్ వేర్ ఫర్ లేడీస్, కిడ్స్ వేర్ అండ్ మెన్స్ వేర్. మర్చిపోకండి, మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి, కలిసి షాపింగ్ చేసుకుందాం December 22 నెల్లూరు. See you there. డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ 7వ బ్రాంచ్ December 22 ఉదయం 11 గంటలకు గొప్ప ప్రారంభం కానుంది. 40,000 చదరపు అడుగుల మెగా ఫ్యామిలీ షాపింగ్ మాల్ డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్, నర్తకి సెంటర్, నెల్లూరు.